తలసరి ఆదాయం ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఎక్కువగా ఉంది ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం ఒకవైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తున్నది సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సమీకరించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మనకున్న ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచి ఈ సభలో ఆమోదించుకున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పదిహేను వేల ముప్పై మూడు కోట్లు కోతపెట్టి ఈ పరిమితిని ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లకు తగ్గించింది ఈ నిర్ణయం పూర్తిగా అసంబద్ధమైనది కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా ఈ తరహాలో పెడుతున్న ఆంక్షలు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను యథాతథంగా అమలుపరిచే సత్ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చింది పన్నుల వాటాల్లో తెలంగాణకు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా ఏడు వందల ఇరవై మూడు కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని పోషకాహార కార్యక్రమాల కోసం నూట డెబ్బై ఒక్క కోట్లు గ్రాంట్ ఇవ్వాలని పదిహేనవ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చేయి చూపింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరు సంవత్సరాలకు గాను పదిహేనవ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని సిఫార్సు చేస్తే ఇవి కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము ఈ విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖతారు చేయలేదు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నైంటీ ఫోర్ వన్ సెక్షన్ ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రం పన్నులలో రాయితీని ప్రకటించి తద్వారా ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి కానీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు రాయిలతో రాయితీలతో ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసింది విభజన చట్టంలోని నైంటీ ఫోర్ టూ సెక్షన్ ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం ఏడాదికి నాలుగు వందల యాభై కోట్ల చొప్పున తెలంగాణకు ఇవ్వవలసి ఉండగా మూడు సంవత్సరాలకు సంబంధించి ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్లు ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి పంతొమ్మిది వేల రెండు వందల ఐదు కోట్లు మిషన్ కాకతీయ పథకానికి ఐదు వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కానీ కేంద్ర సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో పాటు సుస్థిర అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదమూడో షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది కానీ చాలా అంశాలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్నది రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ప్లాంట్ గిరిజన యూనివర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది ఎనిమిదిన్నర ఏండ్లైనా ఈ హామీలు నెరవేరలేదు పైగా మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది నదీ జలాల చట్టం సెక్షన్ త్రీని అనుసరించి నూతన రాష్ట్రమైన తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం సూచించవలసి ఉంది కానీ కేంద్రం చేస్తున్న అకారమైన కాలయాపన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతున్నది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నది ట్రిబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్దాల తరబడి జరుగుతున్న అర్థంపర్దం లేని కాలయాపనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తున్నది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కేంద్ర విద్యుత్ శాఖ బకాయిల చెల్లింపు పేరిట ఇచ్చిన ఉత్తర్వు తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షకు మరో నిదర్శనం విద్యుత్ సరఫరాకు సంబంధించి మూడు వేల నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లను అసలు కింద మూడు వేల మూడు వందల పదిహేను పాయింట్ ఒకటి నాలుగు కోట్లను వడ్డీ కింద లెక్క వేసి మొత్తంగా ఆరు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లను తెలంగాణ డిస్కామ్లు ఏపీ జెన్కోకు ముప్పై రోజుల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలిచ్చింది విద్యుత్ వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రానికి రావలసిన పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు చివరికి కోర్టును ఆశ్రయించడం తప్ప తెలంగాణకు మరో మార్గం లేకపోయింది రెండు వేల పద్నాలుగు పదిహేను రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలను కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతారహితంగా ఆంధ్రప్రదేశ్కు బదిలీ